చాలా అద్భుతంగా ఉంది కదా పారాయణం. ప్రస్తుతానికి మనం శ్రీ వెంకటాచలపతి శ్రీనివాసుడి సన్నిధిలో ఉన్నాము తిరుపతిలో. కరోనా సిచ్యువేషన్ తర్వాత, లాక్డౌన్ తర్వాత స్వామి దర్శనం ఎలా జరుగుతుంది, దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోని ఏ పోర్టల్కి వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇప్పుడు మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము. ఇక్కడ నుంచి ఈవినింగ్ 6:25కి లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ వస్తుంది. 6:25కి సికింద్రాబాద్లో ఆగుతుంది. మార్నింగ్ 6 వరకు మనం తిరుపతికి రీచ్ అయిపోతాము. ఇంకా ట్రైన్ విషయానికి వస్తే ట్రైన్ చాలా చాలా నీట్గా ఉంది, చాలా కంఫర్ట్ ఉంది, అండ్ ఎక్కువగా క్రౌడీగా లేదు. ఎందుకంటే లాక్డౌన్ సిచ్యువేషన్ తర్వాత దర్శనాలు చాలా వరకు నిలిపివేశారు కాబట్టి చాలా క్రౌడ్ అయితే లేదు, చాలా నీట్నెస్ ఉంది. అండ్ ఇదే టైంలో మీరు ట్రావెల్ చేస్తే కూడా బాగుంటుంది. చాలా నీట్గా ఉంది ట్రైన్, చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది. కొత్త ట్రైన్ మార్నింగ్ 5:58 కల్లా మేము తిరుపతికి రీచ్ అయిపోయాము. సో చూసారు కదా చాలా చాలా క్రౌడ్ ఉంది, ట్యాక్సీ వాళ్ళు ఆటో వాళ్ళు చాలా క్రౌడ్ ఉంటారు. సో ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి అనుకుంటే బస్ని ప్రిఫర్ చేసుకోండి ఇన్ కేస్ ట్రైన్లో వస్తే, ఎందుకంటే చాలా ఎక్కువ మనీని వాళ్ళు అడుగుతూ ఉంటారు, 800 రూపీస్ పర్ ఫ్యామిలీ. సో ఈచ్ పర్సన్ని షేరింగ్లో తీసుకెళ్ళాలి అనుకుంటే 80 రూపీస్ ఉంటుంది. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది కదా, ఈ బుకింగ్ కౌంటర్లో మనం టికెట్ తీసుకుంటే 135 రూపీస్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఉంటాయి. సో స్టేషన్ బయటికి మనం వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఆ బస్ స్టాండ్ పక్కనే మనకు ఇంకొక కౌంటర్ కూడా ఉంటుంది. సో ఓన్లీ 1.5 అవర్లో మనము కింది నుంచి అక్కడ తిరుమల దాకా వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా తొందరగా బస్ తీసుకెళ్ళిపోతుంది కాబట్టి అండ్ ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మేము స్టార్ట్ అవ్వబోతున్నాం పైకి తిరుమలకి. దర్శనం టికెట్ చేయవు. ఇక్కడ చెకింగ్ జరుగుతూ ఉంటుంది, దర్శనం టికెట్స్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు పైకి, లేదంటే అంతే ఇంకా వెనక్కి పంపించేస్తారు. ఖచ్చితంగా మనం దర్శనం టికెట్స్ అవైలబుల్గా ఉంచుకోవాలి. సో మా చెకింగ్ అయిపోయింది అండ్ బస్ని కూడా ఇక్కడ శానిటైజ్ చేస్తారంట. ముందుకెళ్ళాక అందరు లగేజ్ తీసేసుకొని కిందికి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత బస్ శానిటైజ్ చేస్తారు. శానిటైజ్ అయిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో చాలా స్ట్రిక్ట్ చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి.
ఏ టికెట్? దర్శనం టికెటా? దర్శనం టికెట్. సో ఇక్కడ దర్శనం టికెట్ స్కాన్ చేస్తారు. ఫస్ట్ స్కానింగ్ ఉంటుంది, తర్వాత మిగతా స్కాన్స్ ఉంటాయి. దర్శనం టికెట్స్ మావాళ్ళే మావాళ్ళే ఇది కూడా చేసాను. థ్యాంక్ యూ. సో మన స్కానింగ్ అయిపోయింది, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు కనిపించేది సిఆర్ఓ బిల్డింగ్. ఇందులో ఏపీఆర్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం అకామిడేషన్ కోసం బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ తీసుకున్న స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి చూపించాలి. సో ఇది సప్తగిరి రెస్ట్ హౌస్. ఇందులోనే మనకి ఇందాక బ్లాక్స్ ఉంటాయి లోపలనే కూడా. చాలా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ కూడా పెద్దగా ఉన్న రూమ్స్. అండ్ రూమ్కి 2 మెంబర్సే ఉంటారు. సో రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోగానే మనం వెళ్ళిపోవచ్చు. అండ్ స్ట్రేట్గా వెళ్ళిపోతే టెంపుల్ దారి ఉంటుంది, కిందకి వెళ్ళిపోతే స్టెప్స్ ఉంటాయి. బాగుంది ప్లేస్ అంతా కూడా. ఇక్కడ నుంచి మీరు బయటికి రాగానే బయట అన్ని ఫుడ్ స్టాల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అలాగే షాపింగ్ ఏరియా అంతా కూడా ఉంది ఇక్కడ. సిఆర్ఓ బిల్డింగ్లో మనకి ఇచ్చిన నెంబర్ని బట్టి ఇక్కడ మనకు రూమ్కి అలాట్ చేస్తారు. ఇక్కడ తీసుకొని మనము రూమ్కి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా సప్తగిరి కాంప్లెక్స్. ఇందులో డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి, తుంగభద్ర, గౌతమి, స్వర్ణముఖి, కృష్ణవేణి అని చెప్పేసి. సో మేము రెడీ అయిపోయినాము ఈరోజు. అండ్ సారీ, 9:30కి దర్శనం ఉంది, రిపోర్టింగ్ టైం. ఇప్పుడు బయట ఉన్నటువంటి చిన్న చిన్న ప్లేసెస్ చూడ్డానికి వెళ్తున్నాము. సో ప్రస్తుతానికి అయితే లంచ్ చేయాలి. దగ్గరలో అన్నదాన సూత్రం ఉంది టీటీడీ వారిది. సో అక్కడికి వెళ్ళేసి లంచ్ చేసుకొని అండ్ అక్కడి నుంచి మనం తిరగడానికి వెళ్ళాలి. కావాలంటే మనకు ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ ఉంది కదా, ఫైర్ స్టేషన్, దాని దగ్గరే ఉంటుంది. కాస్త ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగాలన్నారు, మనం అక్కడికి వెళ్దాం. సో ఇందాక చూసిన ఫైర్ స్టేషన్ నుంచి మనం కొంచెం ముందరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు అన్నప్రసాద సెంటర్ అని ఉంటుంది. అన్నప్రసాదం సెంటర్లో టైమింగ్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు 9 నుంచి 11 మధ్యలో. లంచ్ వచ్చేసి 11 నుంచి 4 వరకు అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4:00 నుంచి నైట్ 11 వరకు డిన్నర్ అవైలబుల్గా ఉంటుంది. సో అంతా కూడా ఫ్రీ అండ్ ఫుడ్ కూడా బాగుంది. నీట్గా ఉంది, ఒక్కొక్కరికి కనీసం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది. ప్రజెంట్ మనము లడ్డు కౌంటర్స్ దగ్గర ఉన్నాము. టైం వచ్చేసి 11 అవుతుంది. 9:30కి రిపోర్టింగ్ టైం, 10:30కల్లా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళకంటే
లడ్డూ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ డిఫరెంట్ రేట్స్ కూడా ఉన్నాయి లడ్డూస్ కోసము. మన దర్శనం అయిపోయిన తర్వాత ఈచ్ పర్సన్కి 1 లడ్డూ ఇస్తారు. అలా కాకుండా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఈచ్ లడ్డూకి మనం 50 రూపీస్ పే చేయాలి. ఈరోజు డేట్ వచ్చి నవంబర్ 11. మేము ఆల్రెడీ 9th రోజు బయలుదేరేసి తిరుపతి వరకు స్పెషల్ ట్రైన్ అవైలబుల్గా ఉంది. చాలా చాలా నీట్గా ఉంది అండ్ టికెట్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఎనీ టైం. సో మీరు బుక్ చేసుకోండి, చాలా నీట్నెస్ ఉంది అండ్ రైట్ టైంలో 6 o'clock అంటే 6 కంటే కూడా ముందే డ్రాప్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు లేట్ చేయకుండా అండ్ ఇక్కడ అకామిడేషన్కి సంబంధించి అయితే మీరు అకామిడేషన్ని 10 వరకు బుక్ చేసుకుంటే మనం ట్రైన్ 6 వరకు రీచ్ అవుతే పైకి వచ్చేయచ్చు డైరెక్ట్గా. పైన టిఫిన్స్ కానీ టీస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుడ్కి ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. అయితే కింది నుంచి వచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ వీడియో చూసారు కదా, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. టికెట్ ఉంటే మాత్రమే, మీ దగ్గర కన్ఫర్మ్డ్ టికెట్ ఉంటే మాత్రమే దర్శనానికి పైకి అలో చేస్తారు. లేదు, అలా లేదు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడనే డ్రాప్ చేసి పక్కకు పంపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఐడీ కార్డ్స్, ఆధార్ కార్డ్ కానీ అలాగే మీ దగ్గర దర్శనానికి సంబంధించినటువంటి టికెట్స్ ఏవైతే ఉంటాయో 300 రూపీస్ స్పెషల్ దర్శనము, అవి ప్రింట్అవుట్ తీసుకొని రండి. ప్రింట్అవుట్ తీసుకొని వస్తే అందులోని బార్కోడ్ ద్వారా వాళ్ళు స్కాన్ చేసి మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. అయితే ఫ్రీ దర్శనానికి వచ్చినట్టయితే ఫ్రీ దర్శనం టికెట్స్ అన్నీ కూడా కింద తిరుపతి దగ్గర చెక్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు ఫ్రీ దర్శనం టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ స్లిప్స్ ఇస్తారు, అవి కూడా బార్కోడ్ తోటి ఉంటాయి. సో ఆ స్లిప్స్ తీసుకొని మనము పైకి రావచ్చు. ఎందుకనంటే కరోనా సిచ్యువేషన్లో చాలా లిమిటెడ్ దర్శనాలు అలో చేస్తున్నారు. మేము దర్శనం చేసుకొని బయటికి రావడానికి ఆల్మోస్ట్ 45 మినిట్సే పట్టింది. ఫస్ట్ టైం ఇది, 3rd టైం నాది తిరుమల విజిట్. ఇంత త్వరగా స్వామి దర్శనం అవ్వడం చాలా చాలా రేర్, ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ వల్ల లిమిటెడ్ పబ్లిక్ని అలో చేస్తున్నారు కాబట్టి 1 అవర్లోపే మనకు దర్శనం కంప్లీట్ అయిపోతుంది. అండ్ దర్శనానికి మనకు టైమింగ్ ఉంటుంది, ఆన్లైన్ నుంచి మనం ఏ టైంలో మనము దర్శనం అవైలబుల్ ఉందా అనేది చూపిస్తాను మీకు లాస్ట్లో. అది క్లియర్గా చూడండి, క్లియర్గా దాన్ని ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి మేము నిన్న నైట్ మాకు దర్శనం అయిపోయింది 9:30కి. సో మార్నింగ్ అంతా ఫ్రీగా ఉన్నాం కదా, సో బయటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్ చేశారంట. స్వామివారి పాదాలు కానీ, పాతాళ గంగ లాంటివి, అలాగే పాపనాశిని, ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి కదా కొండ చుట్టూ కూడా, ఇవన్నీ ప్రస్తుతానికి కరోనా వల్ల క్లోజ్ చేశారన్నట్టు. కాబట్టి ఈ తిరగడానికి అవకాశం లేదు. డైరెక్ట్గా స్వామి దగ్గరకు వచ్చేసి మనం దర్శనం చేసుకొని వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. అండ్ కిందికి వెళ్తే వేరే ప్లేసెస్కి, వేరే టెంపుల్ ప్లేసెస్కి తిరగడానికి ఛాన్స్ ఉంటుంది. పైన మాత్రం ఎలాంటి ఏది లేదు తిరగడానికి. అండ్ ఒక విషయం అయితే తిరుపతికి సంబంధించి తిరుపతిలో కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. చాలామంది మనం ఏం చేస్తామంటే తిరుపతికి వచ్చేసి స్వామిని దర్శనం చేసుకోవడము, డైరెక్ట్గా చూసుకోవడము, అలాగే లడ్డూ కోసం పరిగెత్తడము అండ్ అకామిడేషన్ ఉందా లేదా అని చూసుకోవడం మాత్రమే చేస్తుంటాము. కాబట్టి అలాంటివి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్పెషల్ థింగ్స్ మీకు సపరేట్ వీడియోలో నేను చూపిస్తాను. సో వాటికి ఫొటోస్తో సహా నేను వీడియో చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా తిరుపతికి వచ్చినప్పుడు వచ్చిన టైంలో మీరు వాటిని దర్శనం చేసుకోండి. అయితే లోపల గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి ప్లేసులన్నీ కూడా అమ్మవారికి కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ క్లోజ్ చేశారు, ఒక్కటి తప్ప. అది వచ్చేసి మన స్వామివారు హాజీరాం బాబాతో పాచికలాడారు కదా, ఆ ఒక్క ప్లేస్ మాత్రమే ఓపెన్ ఉంది. మీకు శుభదం అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తాను. అది స్వామివారి ఆలయం కదా, కొంచెం మనం లెఫ్ట్లో తీసుకుంటాము. సో ఆ లెఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకు శుభదం అని చెప్పేసి ఉంటుంది. పైకి స్టెప్స్ ఎక్కుతాము మనం దర్శనం కోసం అని, ఆ రూట్లోనే వెళ్ళాలి. సో ఆ రూట్లో వెళ్ళే ముందు శుభదం ఎక్కిన తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే మీకు లెఫ్ట్లో ఒక మళ్ళీ మెట్లు ఉంటాయి. ఆ మెట్ల కంటే ముందే లెఫ్ట్ సైడ్ ఒక ద్వారం ఉంటుంది, అందులో మీరు అక్కడ హాజీరాం బాబాజీ ఉన్నటువంటి ప్లేస్ మనం చూపిస్తాము. లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని కాస్త లోపలికి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళాలి. లోపల మీకు హాజీరాం బాబాది రెస్ట్ హౌస్ అని ఉంటుంది. సో అది కాకుండా రైట్ సైడ్లో మీకు బ్యాక్ సైడ్లో మనకు హాజీరాం బాబాది ఉన్నటువంటి ప్లేస్ ఉంటుంది. అక్కడ శ్రీనివాసుడు కూర్చొని ఆయనతో పాచికలాడిన ప్లేస్ కూడా ఉంటుంది, అది మీరు విజిట్ చేయండి. చాలామంది మనం పట్టించుకోము. మీరు ఈసారి వచ్చినప్పుడు హాజీరాం బాబాజీ ప్లేస్ని కూడా మీరు విజిట్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్ వీలైతే నేను ఒక వీడియో తీసి పెడతాను ఎలా వెళ్ళాను అనేది.
అండ్ ప్రస్తుతానికి కరోనా సిచ్యువేషన్ ఉంది కదా, సో ఈ సిచ్యువేషన్లోనే మీరు స్వామిని దర్శించుకోవడానికి రండి. ఎందుకంటే చాలా తక్కువ జనాలు ఉన్నారు, చాలా తక్కువ భక్తులు ఉన్నారు, కాబట్టి దర్శనం చాలా సులువుగా అయిపోతుంది. ఇంకా విషయం ఏంటంటే చాలా ఎక్కువసేపు స్వామిని చూసుకోవడానికి అవకాశం కూడా మీకు లభిస్తుంది. అది ఎలా అంటే మనము ఎవ్రీ పర్సన్కి 2 మీటర్స్ డిస్టెన్స్ ఉండేలాగా కింద రేడియంస్ అతికించారు. కాబట్టి కరోనా సిచ్యువేషన్ ఉంది కాబట్టి డిస్టెన్స్ అనేది 2 మీటర్స్ మెయింటైన్ చేసుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. సో గర్భగుడి లోపలి దాకా మనం వెళ్ళినప్పుడు, అంటే స్వామి దర్శనాన్ని దాకా వెళ్ళినప్పుడు 2 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ 2 క్షణాలు ఎక్కువసేపు మనం స్వామిని చూసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రిక్ మీరు మెయింటైన్ చేసుకుంటే మీరు లోపలికి వెళ్ళి ఎక్కువసేపు స్వామిని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 300 రూపీస్ మీరు దర్శనానికి వస్తే కేవలం 45 మినిట్స్లోనే మీకు దర్శనం అయిపోతుంది. ఇలాంటి దర్శనము తిరుమలలో మళ్ళీ ఎప్పుడూ కూడా దొరకదు. ఎందుకంటే కరోనా వల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ జరిగిందని చెప్పాలి. విఐపీస్కి మాత్రమే 1/2 అవర్ ఆర్ 1 అవర్లో వాళ్ళకి దర్శనం అయిపోతుంది. సామాన్య భక్తులైనటువంటి మనలాంటి వాళ్లకు ఎప్పుడు కూడా ఇంత తొందరగా తిరుమల దర్శనం దొరకదు. సో ఈ కరోనా సిచ్యువేషన్ యూటిలైజ్ చేసుకొని మీరు స్వామిని ఆనందంగా దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.